క్యాలెండర్స్ ఈ టాపిక్ రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్. అయితే ఈ టాపిక్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా వస్తాయి అని తెలుసుకోబోయే ముందు కొంచెం క్యాలెండర్స్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు మనకి క్యాలెండర్స్ కనిపెట్టక ముందు సూర్యోదయము సూర్యాస్తమయము అంటే సన్రైజ్ సన్సెట్ బేస్ చేసుకొని రోజు గడిచిందా లేదా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకునేవాళ్ళం. 21st సెంచరీ బీసీలో బ్యాబిలోనియన్ క్యాలెండర్ తీసుకొచ్చారు. ఈ క్యాలెండర్కి మరో పేరు లూనీ సోలార్ క్యాలెండర్. ఈ బ్యాబిలోనియన్ క్యాలెండరు మొత్తం 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలలు ఉంటాయి కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొన్ని సంవత్సరాల్లో ఒక మంత్ని కలుపుతూ ఉంటారు. అయితే ఏ సంవత్సరాల మధ్య కలుపుతారు ఏంటి అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. అందువల్లనే ఈ క్యాలెండర్ అనేది కరెక్ట్గా ఎన్ని నెలలు ఉంటాయి ఎన్ని రోజులు ఉంటాయి అనేది కరెక్ట్గా తెలిసేది కాదు. జొరాస్ట్రియన్ క్యాలెండర్ హెలనిక్ క్యాలెండర్ కూడా ఈ టైప్ ఆఫ్ క్యాలెండర్సే. జూలియస్ సీజర్ 46 బీసీలో రోమన్ క్యాలెండర్ని ఫామ్ చేశాడు. ఈ రోమన్ క్యాలెండర్కి ఇంకో పేరు జూలియన్ క్యాలెండర్ అని కూడా అనేవాళ్ళు. ఈ జూలియన్ క్యాలెండర్లో వీక్కి 8 రోజులు ఉంటాయని కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న క్యాలెండర్కి దీనికి దగ్గర పోలికలు చాలా వరకు ఉన్నాయి. 622 AD లో ఇస్లామిక్ క్యాలెండర్ కూడా వచ్చింది. ఈ ఇస్లామిక్ క్యాలెండర్లో 12 నెలలు ఉండేవి కానీ మొత్తం 365 రోజులు కాకుండా 354 రోజులు లేకపోతే 355 రోజులు అంటే లీప్ ఇయర్ అయితే 355 రోజులు ఉండేవి. సో ఫైనల్గా మనం వాడుతున్న క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటారు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ రావడానికి ముఖ్య కారణం పోప్ గ్రెగరీ 13. దీన్ని 1582లో తీసుకొచ్చారు. రీజనింగ్లో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. డే టు మంత్ ఇయర్ ఇస్తే ఏ వారం, సేమ్ క్యాలెండర్ ఇయర్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది, ఒక మంత్ ఇస్తారు ఆ మంత్లో సేమ్ వీక్ ఎప్పుడు వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మండే తీసుకున్నారనుకో ఆ మండే ఏ డేట్స్లో వస్తుంది అనేది కనిపెట్టాలి. ఇవి తెలియాలంటే మన క్యాలెండర్స్లోని కాన్సెప్ట్ మొత్తం రావాలి. క్యాలెండర్స్ కాన్సెప్ట్లో ఆడ్ డేస్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వస్తే మన క్యాలెండర్స్లో ఏదైనా చేయగలం. క్యాలెండర్ అనేది 1st ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, అలాగే ఆ 1st ఇయర్ నుంచి 2019 వరకు, అలాగే నెక్స్ట్ 2020, 2021, 2022 అలా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. ఈ క్యాలెండర్ ఇయర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి లీప్ ఇయర్ ఫామ్ అవుతుంది, మిగిలినవన్నీ నాన్ లీప్ ఇయర్స్. నాన్ లీప్ ఇయర్స్ అంటే 365 రోజులు ఉంటాయి, లీప్ ఇయర్స్ అంటే 366 రోజులు ఉంటాయి. కాబట్టి లీప్ ఇయర్స్ అన్నీ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అలాగే సెంచరీ లీప్ ఇయర్స్ ఉంటాయి, 100, 200, 300, 400 ఇలాంటివి. ఇవి 400తో డివైడ్ చేసినప్పుడే రిమైండర్ 0 వస్తే అవి లీప్ ఇయర్స్ అవుతాయి. అంటే ఇక్కడ 100 400తో డివైడ్ అవ్వదు కదా, 200 400తో డివైడ్ కాదు కదా, కాబట్టి అవి లీప్ ఇయర్స్ కాదు, అవి నాన్ లీప్ ఇయర్స్గానే ఉంటాయి. 400, 800, 1200 ఇవే లీప్ ఇయర్స్ అవుతాయి. ఒక నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. అలాగే ఎన్ని వీక్స్ ఉంటాయో తెలుసా, 52 వీక్స్ ఉంటాయి. 52 × 7 ఈజ్ ఈక్వల్ టు 364 డేస్, కానీ 1 డే ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో ఆ 1 డే ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఆడ్ డే అంటారు. సో ఒక నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయంటే 1 ఆడ్ డే ఉంటుంది. అలాగే లీప్ ఇయర్ చూసుకుంటే 366 డేస్ కాబట్టి 364 + 2 ఎక్స్ట్రా డేస్ కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి లీప్ ఇయర్లో. 100 ఇయర్స్ తీసుకుంటే అందులో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 100 ఇయర్స్లో 76 నాన్ లీప్ ఇయర్స్, 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. సహజంగా 104తో డివైడ్ చేస్తే 25 ఇస్ ద కోషెంట్, అంటే 25 లీప్ ఇయర్స్ రావాలి అనుకుంటాం. కానీ 100 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి 24 లీప్ ఇయర్స్ అన్నమాట. అప్పుడు నాన్ లీప్ ఇయర్స్ 76 అవుతాయి. 24 లీప్ ఇయర్స్ కాబట్టి 24 × 2 + 76 నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి 76 × 1 = 24 + 48 + 76 = 124. ఇక్కడ × 2 × 1 ఎందుకు చేశానంటే అక్కడ 24 లీప్ ఇయర్స్ కాబట్టి లీప్ ఇయర్కి ఆడ్ డేస్ 2 కాబట్టి × 2 చేస్తున్నాం, నాన్ లీప్ ఇయర్కి 1 ఆడ్ డే కాబట్టి × 1 చేస్తున్నాం. సో ఇప్పుడు 48 + 76 = 124 వచ్చింది. ఈ 124ని 7తో డివైడ్ చేస్తే కోషెంట్ 17, రిమైండర్ 5. ఈ రిమైండరే ఆడ్ డే కింద కన్సిడర్ చేస్తారు.
సో 100 ఇయర్స్కి 5 వాట్ డేస్ వస్తాయి. అదే 200 తీసుకున్నాం అనుకో, 200 = 100 + 100, 100కి ఎన్ని యాడ్ చేసు 5, మళ్ళీ ఇంకో 100కి ఎన్ని యాడ్ చేసు 5, సో 5 + 5 10, టోటల్లీ 10 ఆడ్ డేస్ వచ్చినాయి. కానీ ఆడ్ డేస్ అనేవి 7 కన్నా తక్కువ ఉండాలి. 10 ఆడ్ డేస్ కాబట్టి 10 / 7 చేస్తే వీ విల్ గెట్ ద రిమైండర్ 3, సో టోటల్లీ 3 ఆడ్ డేస్ అన్న. సో 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్ ఉంటాయి. అలాగే 300 ఇయర్స్ తీసుకున్నాం అనుకో, 300 ఇయర్స్ = 200 ఇయర్స్ + 100 ఇయర్స్, అంటే 200 + 100, 200కి 3 ఆడ్ డేసు, 100కి 5 ఆడ్ డేసు, 3 + 5 8. ఇప్పుడు 8ని 7తో డివైడ్ చేసామనుకో రిమైండర్ 1 అవుతుంది. సో 1 ఆడ్ డే ఫర్ 300 ఇయర్స్. అలాగే 400 ఇయర్స్ తీసుకుంటే 200 + 200 అని రాసుకోవచ్చు, 200కి 3 ఆడ్ డేస్, మళ్ళీ ఇంకో 200 ఇయర్స్కి ఇంకో 3 ఆడ్ డేస్. ఇక్కడ బాగానే ఉంది, 3 + 3 6 అవుద్ది, కానీ +1 వచ్చింది. అది ఎలా అంటే 400 అనేది ఒక లీప్ ఇయర్, లీప్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఎక్స్ట్రా వస్తుంది. సో 7 అవుతాయి, 7 ఆడ్ డేస్. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. సో 400 ఇయర్స్కి ఆడ్ డేస్ 0, 100 ఇయర్స్కి 5 ఆడ్ డేసు, 200 ఇయర్స్కి 3 ఆడ్ డేసు, 300 ఇయర్స్కి 1 ఆడ్ డే, 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. అలా మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది. 500 ఇయర్స్కి 5 ఆడ్ డేసు, 600కి 3, 700కి 1, 800కి 0. నెక్స్ట్ 900కి మళ్ళీ 5, 1000కి 3, 1100కి 1, 1200కి 0. అలాగే ఇప్పుడు 2000 తీసుకున్నాం అనుకో, అది 0, 2100కి 5, 2200కి 3, 2300కి 1, 2400కి 0. ఇప్పుడు దాకా మనం ఆడ్ డేస్ ఇయర్స్కి తీసుకున్నాం, ఇప్పుడు మంత్స్కి కూడా తీసుకోవాలి. సో ప్రతి మంత్కి కొన్ని ఆడ్ డేస్ ఉంటాయి. జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చి 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్టు 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. ఇది మంత్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా 0 3 3 6 1 4 6 2 5 0 3 5, ఇది కొంచెం బైకాట్ చేసుకోండి, చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇలా బైకాట్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఒక చిన్న విషయం చెప్తాను, జనవరి ముందు ఎన్ని నెలలు ఉంటాయి, అసలు నెలలే లేవు, కాబట్టి జనవరి యొక్క కోడ్ 0. ఫిబ్రవరి తీసుకున్నాం అనుకో, ఫిబ్రవరి ముందు జనవరి ఉంది, జనవరిలో ఎక్స్ట్రా డేస్ 3, 31 డేస్ కాబట్టి ఆ 3కి జనవరి కోడ్ని కలిపితే 3 + 0 3. నెక్స్ట్ మార్చి తీసుకున్నాం అనుకో, మార్చి ముందు ఫిబ్రవరి ఉంది, ఈ ఫిబ్రవరి కోడ్ 3, ఈ ఫిబ్రవరి కోడ్ 3కి ఫిబ్రవరిలో ఎక్స్ట్రా డేస్ 0, 3 + 0 3, ఇప్పుడు మార్చి కోడ్ 3. నెక్స్ట్ ఏప్రిల్ తీసుకున్నాం అనుకో, ఏప్రిల్ ముందు మార్చి ఉంది, మార్చి యొక్క కోడ్ 3, అలాగే మార్చిలో ఎక్స్ట్రా డేస్ 3, 3 + 3 = 6, కాబట్టి ఏప్రిల్ కోడ్ 6. అలాగే మే నెల తీసుకున్నాం అనుకో, ఏప్రిల్ కోడ్ 6, ఏప్రిల్లో ఎక్స్ట్రా డేస్ 2, 6 + 2 = 8, 8 ఆడ్ డేస్ అవుతాయి. ఆ 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1, కాబట్టి మేకి 1 ఆడ్ డే. అలా ముందు నెలలో ఉన్న ఆడ్ డేస్ని యాడ్ చేసుకుంటూ పోయి 7 కన్నా ఎక్కువ వస్తే 7తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ ఆడ్ డే, ఒకవేళ 7 కన్నా తక్కువ ఉంటే అవే ఆడ్ డేస్ అవుతాయి. అలాగే సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెన్స్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5, సాటర్డేకి 6 డే కోడ్స్ ఉంటాయి. సో ఈ కోడ్స్ ద్వారానే మనం ఏ రోజు ఏ వారం అనేది మనం కనిపెట్టగలం. సో 15th August 1947 ఇండిపెండెన్స్ డే, మనకి ఏ వారం వచ్చిందనేది మనం కనుక్కోవాలి. మీకు తెలిసే ఉంటే ఆల్రెడీ మనకు వచ్చింది కరెక్టా కదా, మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 15th August కాబట్టి స్టార్టింగ్లో ఫస్ట్ 15 రాయండి, 15 + ఆగస్ట్ కదా, ఆగస్ట్ కోడ్ 2 + 1900 + 47th ఇయర్ కాబట్టి దానికి ముందు అయిపోయిన సంవత్సరాలన్నీ 46. ఈ 46 ఇయర్స్ లోపల ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 11, 46ని 4తో డివైడ్ చేస్తే 11 వస్తుంది. అది ఫస్ట్ డేట్ 15 తీసుకోండి, 15ని 7తో డివైడ్ చేస్తే 7 × 2 = 14, రిమైండర్ 1. నెక్స్ట్ 2 ఉంది, 2 ను 2 అలానే రాయండి. నెక్స్ట్ 1900 తీసుకున్నారు అనుకో, 1900 ని 1600 + 300గా కన్సిడర్ చేసుకుంటే 1600 అనే సెంచరీ లీప్ ఇయర్, కాబట్టి దానికి కోడ్ 0 అవుద్ది, అలాగే 300కి కోడ్ 1. సో 1900 టోటల్ కోడ్ 1. సో ఆ నెక్స్ట్కి వచ్చేసి 46 ఉంది, 46 + 11 చేసేయండి, 46 + 11 = 57, 57ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది.
కాబట్టి డేట్ ద్వారా 1 వచ్చింది, అలాగే 2 ఉంది, 1900 ద్వారా 1 వచ్చింది, 57 ద్వారా కూడా 1 వచ్చింది. కాబట్టి 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. 5ని డీ కోడ్లో చూసుకోండి, 5 అంటే ఫ్రైడే. కాబట్టి 15th August 1947 అనేది ఫ్రైడే. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, ఫస్ట్ డేట్ యాడ్ చేస్తున్నాం, డేట్ ప్లస్ మంత్ కూడా యాడ్ చేస్తున్నాం, ప్లస్ సెంచరీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి. 1947 అయితే 1900 వరకు తీసుకున్నాం కదా, సెంచరీ ఇయర్స్ ఎన్ని తీసుకున్నాం అని. ఆ తర్వాత మొత్తం లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇచ్చిన ఇయర్ కనుక లీప్ ఇయర్ అయితే అది ఫిబ్రవరి 29 దాటితే ఒక 1 యాడ్ చేయాలి. సో ఫస్ట్ మార్చ్ 2004 ఏ వారం వచ్చిందో కనుక్కుందాం. ఫస్ట్ డేట్ 1 ప్లస్ మంత్ కోడ్ మార్చ్ కోడ్ 3 ప్లస్ 2000 సెంచరీ ఇయర్ ప్లస్ 2004 అనేది ఆ ఇయర్ అయిపోరా, దాని ముందున్న ఇయర్స్ ఏంటి, 2001 2002 2003, అంటే 3 ఇయర్స్, ప్లస్ 3 ప్లస్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి 4 ఏళ్ళ లోపల. జనరల్గా 4 ఏళ్ళ లోపల అంటే ఒక లీప్ ఇయర్ వచ్చింది, కానీ 2004 అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి లీప్ ఇయర్స్ లేవు, ప్లస్ 0. ఇప్పుడు 2004 అనేది ఒక లీప్ ఇయర్, ఫిబ్రవరి 29 దాటింది కాబట్టి ప్లస్ 1 యాడ్ చేయాలి. సో 1 ప్లస్ 3 ప్లస్ 2000 అనేది సెంచరీ లీప్ ఇయర్. సెంచరీ లీప్ ఇయర్ యొక్క కోడ్ 0 అవుద్ది, అంటే 400 800 1600 2000 ఇవన్నీ 0 అవుతాయండి. ప్లస్ 3 ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8. 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 అవుద్ది. సో 1 అంటే మండే. ఒక ఇయర్ ఉంటే ఆ ఇయర్ మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2000కి 2001 2002 2003 2004 సంబంధించిన విషయాలు చెప్తాను. 2000 అయితే 2000కి ప్లస్ 28 ఇయర్స్ తర్వాత 2028 వచ్చింది, అప్పుడు మళ్ళీ అది సేమ్ క్యాలెండర్ వస్తుంది. 2001కి ప్లస్ 6 ఇయర్స్ తర్వాత 2007, 2002కి ప్లస్ 11 ఇయర్స్ తర్వాత 2013, 2003కి ప్లస్ 11 ఇయర్స్ తర్వాత 2014, 2004కి ప్లస్ 28 ఇయర్స్ తర్వాత 2032. 2000 అనేది 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యింది, అలాగే 2004 కూడా ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అయ్యింది. ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అయ్యే ఏదైతే లీప్ ఇయర్ అవుతుందో అవి ఖచ్చితంగా ప్లస్ 28 ఇయర్స్ తర్వాత ఫామ్ అవుతాయి. అదే 2001 తీసుకున్నాం అనుకో, లీప్ ఇయర్కి ప్లస్ 1 యాడ్ అయ్యే ఇయర్, అలాంటిది ప్లస్ 6 ఇయర్స్ తర్వాత. అదే ప్లస్ 2 ఇయర్స్ అంటే లీప్ ఇయర్కి ప్లస్ 2 ఇయర్స్ అయితే అది ప్లస్ 11 ఇయర్స్ తర్వాత. అదే లీప్ ఇయర్కి ప్లస్ 3 ఇయర్స్ అయ్యేది అది కూడా ప్లస్ 11 ఇయర్స్ తర్వాత. అంటే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, లీప్ ఇయర్ అయితే ప్లస్ 28 ఇయర్స్, లీప్ ఇయర్ ప్లస్ 1 ఇయర్ అయితే ప్లస్ 6 ఇయర్స్, లీప్ ఇయర్ ప్లస్ 2 అయితే ప్లస్ 11 ఇయర్స్, లీప్ ఇయర్ ప్లస్ 3 అయితే ప్లస్ 11 ఇయర్స్, లీప్ ఇయర్ ప్లస్ 4 అనగానే మళ్ళీ అది లీప్ ఇయర్ అవుద్ది, కాబట్టి అది ప్లస్ 28 ఇయర్స్ అగైన్. ఒక్కోసారి ఒక మంత్లో ఒక వీక్ అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మండే కానీ ట్యూస్డే కానీ ఏ రోజుల్లో వస్తాయి అని అడుగుతారు, అంటే ఏ వీక్లో వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్ యొక్క ఫస్ట్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ 2005 అక్టోబర్లో మండే ఎప్పుడెప్పుడు వస్తుంది అని అడిగాడు అనుకో, అక్టోబర్ 1 2005 కనుక్కోండి. కనుక్కున్న తర్వాత అది ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే వచ్చింది అనుకో, ప్లస్ 7 డేస్ యాడ్ చేయండి 8th, మళ్ళీ ప్లస్ 7 డేస్ యాడ్ చేయండి 15th, ప్లస్ 7 డేస్ యాడ్ చేయండి 22nd, ప్లస్ 29th, ప్లస్ 7 డేస్ యాడ్ చేస్తే మళ్ళీ 29th అనమాట. అంటే 1, 8, 15, 22, 29 ఇవన్నీ ప్లస్ 7 డేస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే వస్తాయి, అవన్నీ ట్యూస్డేస్ అవుతాయి. 1896 తర్వాత లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? సహజంగా టక్కీమ్ అని 4 ఇయర్స్ తర్వాత కదా అని 1900 అనుకుంటారు, కాదు. 1896 తర్వాత 1900 అనేది సెంచరీ ఇయర్, సెంచరీ ఇయర్ నాన్ లీప్ ఇయర్, బికాస్ 1900 400తో డివైడ్ కాదు కాబట్టి 1904 అనేది నెక్స్ట్ లీప్ ఇయర్ అవుద్ది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1796 తీసుకున్నాం అనుకో, 1800 అనేది లీప్ ఇయర్ కాదు, 1804 అనేది లీప్ ఇయర్ అవుతుంది. కానీ 2000 అనేది లీప్ ఇయర్, ఎందుకంటే 2400తో డివైడ్ అయితే ఎగ్జాక్ట్గా రిమైండర్ 0 వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేయండి.